నడుస్తూనే ఉంటుంది. అలాంటి స్కీమ్ ఇక్కడ లేదు. మళ్ళీ ఎవరు వచ్చి 50 మంది వచ్చి మనం ఇక్కడ శ్రీశైలం కెళ్తాం చలో అని చెప్తే అలాంటిది కాదు. సో మనం ఎక్కడో భీములోడా కెళ్తాం చలో గ్యాదరు అలాంటి అనువయించదు. వాళ్ళు సింగిల్ గా వెళ్ళేటప్పుడు ఇది రెగ్యులర్ బస్సెస్ కి, ఈ బస్ ఆన్ కాంట్రాక్ట్ కి, క్యారియర్ ఇది ప్యాకేజ్ సర్వీసెస్ కి, టూర్ ప్యాకేజెస్ కి ఈ స్కీమ్ అన్వయించదు. ఇది వర్తించదు. అది అది కొంచెం అది చేసినప్పుడు కొంచెం అది ఐ థింక్ ఇట్ విల్ కమ్ రెక్టిఫై చేస్తున్నారు. అవునండి, సిటీ ఆర్డినరీ మెట్రో సిటీ మెట్రో బస్సెస్ లో ఇది అన్వయిస్తుంది, వర్తిస్తుంది, అందరు ప్రజలను కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇంకా ఇది ఒక స్కీమ్, ఇప్పుడు ఇది స్కీమ్ ఛాలెంజింగ్. ఇది మన సిబ్బంది అందరూ కూడా కష్టపడుతున్నారు. ఈ స్కీమ్ కూడా లాంచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఒకటి ఒక స్టెప్ బై ఒక స్టెప్. లేదు, తెలంగాణ పరిధి వాళ్ళు మాత్రమే ఇది వర్తిస్తుంది. తెలంగాణ దాకా అక్కడ పోయిన తర్వాత దాన్ని టికెట్ పర్చేస్ చేసుకోవాలి అంతే. ఇంకా అక్కడ నుంచి పర్చేస్ స్టేస్ లేదు, ఎక్కడ కూడా ఛార్జ్ వాళ్ళు ఆల్రెడీ సానుకూల అది చెప్పారు కదా. ఇప్పుడు అది మనము తగ్గుతుంది కదా, 50% తగ్గిపోతుంది కదా. సో దాన్ని బట్టి మనము ప్లాన్ చేసుకుంటాం. 50% ఇది వచ్చే మనకు రెగ్యులర్ ఇచ్చే బడ్జెట్ నుంచి వస్తూనే ఉంది. మనకు వస్తూనే ఉంది, మనకు వస్తూనే ఉంది. బికాజ్ లాస్ట్ లో కోవిడ్ లో కొంచెం నష్టమైంది, కొంచెం కష్టమవుతుంది కానీ, బట్ వచ్చే రోజు అది కూడా మనము చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు కూడా బాగా ప్రభుత్వం నుంచి వచ్చే వాళ్ళ బడ్జెట్ లో పాత ఉంది కదా, కొంత బకాయిలు రావాల్సింది. అది మనం రేస్ చేయాల్సి ఉంది. మనం బేసిక్ పిఎఫ్ కి మన సిసిఎస్ కి ఇవ్వాల్సింది. అది వచ్చే రోజు ఇస్తానన్నారు. అది ఒకసారి ప్లాన్ చేసి చెప్తాను. సార్ సరే సార్, ఈ ఆర్మూరు జీవన్ రెడ్డి గారి ఇష్యూ ఏంటి సార్? అది అట్లాగే ఆర్టీసీకి రావాల్సినటువంటి ఇట్లా ఆర్టీసీ ఆస్తుల మీద సంస్థకు రావాల్సినటువంటి ఆదాయం ఎంత ఉన్నది, ఎంతవరకు రికవరీ అయ్యింది, ఇంకెంత బకాయిలు ఉన్నాయి సార్? లేదు, బకాయి ఉంది. ఆల్మోస్ట్ 7.5 crores ఉంది. ఆల్రెడీ కొంత అమౌంట్ కూడా రావడం జరుగుతుంది. నిన్న కూడా వాళ్ళు కట్టారు. సో మెయిన్ ఇదే, ఈ ఒక్క సంస్థ నుంచే మనకు రావాల్సింది ఉంది. వేరే దగ్గర నుంచి ఎక్కడ 7.5 crores రావాల్సి మొత్తం. లేదు, ఇప్పుడు కొంచెం కొంచెం నిన్నటి నుంచి కొంచెం ఇన్స్టాల్మెంట్ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి కూడా వస్తుంది. ఇదే ఒక మేజర్, ఇదే ఒక మేజర్. దానికి ఎక్కడెక్కడ కాలేదు అక్కడ మనం నోటీస్ ఇస్తున్నాం. మనం వాళ్ళని అంతా స్టాప్ చేయడం జరుగుతుంది.